హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. గత కొన్ని రోజులుగా మెగాస్టార్ 152వ చిత్రం ఆచార్య గురించి ఒక వార్త వస్తూనే ఉంది. అయితే ఈ సినిమా విషయంలో అందరి దృష్టిని అత్యధికంగా ఆకర్షించిన వార్త ఈ చిత్రంలో కీలక పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నాడనేది. మహేష్ బాబు 30 రోజుల పాటు ఆచార్య చిత్రం కోసం షూటింగ్లో పాల్గొనబోతున్నాడు అనే వార్త సినిమాపై అంచనాలను పీక్స్కు తీసుకెళ్లాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్యలో మహేష్ బాబు లేడట. మొదట అనుకున్నట్లుగానే రామ్ చరణ్తోనే చేయించాలని నిర్ణయించారని తెలుస్తోంది. మహేష్ బాబు 30 రోజులకు ఏకంగా 30 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడంటూ వార్తలు వచ్చాయి. 30 కోట్ల పారితోషికం ఆయనకు ఇస్తే సినిమా బడ్జెట్ భారీగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఆయనకు దూరమైనట్లుగా టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్తో రామ్ చరణ్ నటించినా కూడా సినిమాకు ఖచ్చితంగా భారీ బస్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఆ కారణంగానే మహేష్ బాబు లేకున్నా పర్వాలేదని యూనిట్ సభ్యులు అనుకున్నారని వార్తలు ప్రచారం సాగుతున్నాయి. సినిమా బడ్జెట్ ఇప్పటికే పరిమితి దాటే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. ప్రధానంగా బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని మహేష్ బాబును వద్దనుకున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త మహేష్ బాబు ఇంకా మెగా ఫ్యాన్స్ కు కాస్త నిరుత్సాహం కలిగించే విషయమే అని చెప్పొచ్చు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.